నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పూర్తి బందోబస్తు మధ్య కొనసాగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారా ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు శాఖ నియమ నిబంధనలు వర్తిస్తాయని సిపి కార్తికేయ అన్నారు. పార్టీలో ఎలక్షన్ కంప్లీట్ అయింది. విత్ ఆల్ అరేంజ్మెంట్స్, ఎలక్షన్ అరేంజ్మెంట్స్, ఎలక్షన్ స్టాఫ్ అండ్ పోలీస్ సిబ్బంది అందరు కలిపి దాంట్లో సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏమి ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అలాగే రేపు 25th తేదీకి ఉదయం 8 నుంచి కౌంటింగ్ ఉన్నది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్లో. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మేడం, ఆర్డీఓ ఆర్మూర్ గారు, అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ ఆర్మూర్ అండ్ లోకల్ ఆఫీసర్స్తో ఈరోజు రావడం జరిగింది. అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఇక్కడే నడుస్తున్నాయి. బ్యారికేడింగ్ కూడా సాటిస్ఫాక్టరీగా నడుస్తుంది. అలాగే ప్రతి కౌంటింగ్ హాల్కి బందోబస్తు అరేంజ్ చేయడం, అవుట్సైడ్ ఫోర్స్, ఇన్సైడ్ ఫోర్స్, తర్వాత దానికి డిప్లాయ్మెంట్ ఆఫ్ లేడీస్ ఫోర్స్, ఉమెన్ పోలీస్ ఫోర్స్ అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల అరేంజ్మెంట్ మేము చేస్తున్నాము. ఓన్లీ ఆథరైజ్ పర్సన్స్ మాత్రమే ఇక్కడే కౌంటింగ్ సెంటర్కి అలౌడ్ ఎంట్రీ ఉంటుంది. ఆథరైజ్ పర్సన్ అంటే పోలింగ్ పర్సనల్ ఆన్ కౌంటింగ్ డ్యూటీ, సెక్యూరిటీ పర్సన్ అంటే పోలీస్ స్టాఫ్ ఆన్ డ్యూటీ, క్యాండిడేట్స్ ఆథరైజ్డ్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ మీడియా పర్సనల్ హ్యావింగ్ అక్రెడిటేషన్ కార్డ్. సో ప్రతి కేటగిరీలో పర్టికులర్లీ మీడియా కూడా ఒక మీడియా సెంటర్ కూడా పెట్టడం జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వచ్చేవాళ్ళు, ఈ కౌంటింగ్ సెంటర్కి వచ్చేవాళ్ళు ఈ మొబైల్ ఫోన్స్ కానీ కమ్యూనికేషన్ డివైసెస్ క్యారీ చేయకూడదు. దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ రిస్ట్రిక్షన్ కూడా అందరికీ చెప్పడం జరుగుతున్నది. అన్ని రకాలైతే అరేంజ్మెంట్ మేము చేస్తున్నాము. ఐఎమ్ షూర్ 100% పీస్ఫుల్లీ కౌంటింగ్ ప్రాసెస్ విల్ బీ కంప్లీటెడ్.